కొల్లతో కొడితే నొప్పెడుతుందా? అయితే వద్దు, ఒకే ఒక్క మిలిటరీ అన్న తీసుకురా. త్వరగా తీసుకురండి. నీది కర్కాటక రాజు కదా, ఎదురు చూడని ఆపదా. కరెక్ట్. త్వరగా తీసుకురండి. అది బంజారా హిల్స్, ఇది అంబపేట్, అది ఫిల్మ్ నగర్, అదేమో ఉప్పల్. త్వరగా తీసుకురండి. త్వరగా సహకరించినట్టు అన్నదమ్ములు కూడా సహకరించారంట. త్వరగా రండి. సామెత కరెక్ట్ గా ఉంది. త్వరగా గుడ్ మార్నింగ్ సార్. ఓ యూ, ఏంటి మీ పత్రిక వాళ్ళు నిన్ను వెళ్ళగొట్టారా? కాళ్ళు పట్టుకుని బతిమిలాడదామని ఇక్కడికి వచ్చావా? నేను మంచి మూడ్లో ఉన్నప్పుడే వచ్చావు, క్షమించమని అడిగిపో. ఇతనెవరు? నమస్తే. నమస్తే అని నోరు చెబుతుందే కానీ కళ్ళలో ఆ మర్యాద కనిపించట్లేదే. నా చూపులే అంత. అలా అయితే ఇప్పుడు కొంచెం మర్యాద ఎక్కువ ఉంటుందిలే. ఆ పత్రిక ఇవ్వు. బాగా చదవండి. మీ గురించి సమాచారం అక్షరం పొల్లుపోకుండా పూస గుచ్చినట్టు అందులో ఉంది. అయ్యా మీకు ఫోన్. వీళ్ళ కాఫీ? నో కాఫీ, ఓన్లీ యాపిల్. పనికి మాలాడ పోరా. ఈ పేపర్ ఎవరిని చదివితే నా పనంతే గోవింద. ఏమా, కమిషనర్ గారు వస్తున్నారని చూస్తున్నావా? వీధుల్లో పత్రికలు విసిరాం కదా, ఏరుకొని చదివి ఉంటారు. అవునా రాజావారు? అవునరా, ఎక్స్ బ్రిగేడియర్. రాజరాజు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నా పత్రికను మీరు చదువుతున్నారు కదూ. నేను మీ ఫ్యాన్ అండి, మీ పత్రిక ముందే కొనేశాను. నేను కూడా అమ్మాయికి సహాయం చేశాను. నన్ను అరెస్ట్ చేసి పెద్ద మనిషిని చేయండి. నిన్ను మా కానిస్టేబుల్ అరెస్ట్ చేస్తాడు. సంపత్, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు సార్. ఓహో, చిన్న సహాయం చేశాను కాబట్టి చిన్న కేసా? అయితే మీ దగ్గర చిన్న బేడీలుంటే నా చిటికిని వేలికేయండి. బ్రిగేడియర్, నేను ఇప్పుడు కమిషనర్లా మాట్లాడలేదు, పాత స్నేహితుడిగా మాట్లాడుతున్నాను. అలాగా? నువ్వు కొంచెం పక్కకెళ్ళి నిలబడతావా? పెద్ద మనుషులు కదా, కొంచెం మాట్లాడుకోవాలి. అదేవరా చెప్పు. పిల్లలిద్దరూ పనికి మాలిన వాళ్ళని ఎప్పట్లాగే చెప్పండి మరి. కరెక్ట్. పనికి రాని వాళ్ళిద్దరిని నీ దగ్గర అప్పచెప్పాను. వాళ్ళని తీసుకొచ్చి ఏంట్రా నువ్వు చేసింది? అమ్మాయి దృష్టిలో నాన్నని చిన్నచూపుగా చూడటమా? ఇదేనా నువ్వు చేసింది? అవునరా, ఇదేరా ఎదుగుదల. అయోగ్యులైన పెద్ద మనుషులందరికీ సెల్యూట్ కొట్టే నీలాంటి నీచమైన బతుకు బతికే కన్నా సమాజంలో జరిగే చెడుని ధైర్యంగా ఎదుర్కొని బతికే బతుకులో ఉన్న ఆనందమే ఆనందం రా. దే విల్ బికమ్ గ్రేట్. రే, ఇదే నా చరిత్రను సృష్టించే బుద్ధి. కమిషనర్ సార్, చరిత్రను సృష్టించగలిగేది మనుషుల మొహాలు కాదు, వాళ్ల వాళ్ల వృత్తులు. నా విషయంలో మాత్రం నా చరిత్రను సృష్టించేది ఈ పెన్ను. పరిగెడుతుందమ్మా, చూడు చరిత్ర ఎలా లబోదిబోమంటూ పరిగెడుతుందో. గవర్నర్ గారికి రాజీనామా ఇద్దామని పరిగెడుతున్నట్టున్నాడు. ఇలాంటి అయోగ్యులైన పెద్ద మనుషుల చరిత్రని నువ్వు పెన్నుతో స్పష్టంగా రాసిన తరువాత మా నాయకుడు ఊరికే ఊరుకుంటాడా? అయితే పెన్నుకు స్టిక్కి పోరాటం ప్రారంభం. పదవి నుంచి తొలగించబడిన ఎమ్మెల్యే, అవినీతి అక్రమాలకు పాల్పడినందువలన పదవి నుంచి తొలగించబడిన ఎమ్మెల్యే శివలింగప్ప. అయ్యయ్యో, లంచం తీసుకోవటమే చాలా పెద్ద పాపంలా ఉంది, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. జైలు నేను అనుకున్నట్లేదు, చాలా బాగుంది.